श्री वेंकटगुरुभ्यो नमः लक्ष्मीनाथ समारंभां नोदयाम नमच्छमाम अस्मदाचार्य पर्यंतां वंदे गुरुपरंपरां रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मि नवंटु नेनु నాకేమి భయంబు చింతలిక ఏటికి ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నా మనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితే జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతి నీ శ్రీయ తిరువడి వలుతు వ్యాసం వశిష్ఠనుప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అగ్రే కృత్వా కమపి చరణం జాను నైకేన తిష్ఠన్ పశ్చాత్ పార్థం ప్రణయ సజుషా చక్షుషా వీక్షమాణః సవ్యే తోత్రం కరసరసిజే దక్షిణే జ్ఞానముద్రాం ఆబిభ్రానో రథమధివసన్ పోతన సూతవేషః పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం వేదాంతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्भीषिणी योनिच्यमुच्यतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणायमेने अस्मद्गुरोद्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये श्रीमद्भगवद्गीत పాండవుల యొక్క సత్వగుణ ఆధిక్యము పరమాత్మ యందు భక్తి వారు ఎలా ప్రదర్శించారో బ్రహ్మర్షి శ్రీ వెంకటదాస స్వామి వారు తమ జ్ఞానసూర్యోదయం అనే గ్రంథంలో విశదీకరించినట్లు చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న ధర్మరాజు యొక్క భక్తి చెప్పుకున్నాం. ఇక భీమసేనుడు ఈ ఐతిహ్యము పాండవులు అజ్ఞాతవాసం చేసే సమయంలో ద్వారకా నగరానికి శ్రీకృష్ణస్వామి వచ్చారు. ఆయన సేవించడానికి అందరూ పరుగులు తీసుకుని పోతూ ఉన్నారు. వంటశాలలో చూస్తే ఎవరూ కనిపించలేదు. ఏమైపోయారంటే ఎవరో ద్వారక నుంచి వచ్చారట, ఎవరో స్వామి ఒక మహాపురుషులు అందరినీ చూడటానికి పోయారు, మేము పోతూ ఉన్నామని వెళ్ళేవాళ్ళు కూడా చెప్పారు. ఈయనకి వలరుడు అనే పేరుతో వంటవాణిగా ఉన్నారు. ఆయన అక్కడ పాయసపు గుండ్రిక, పెద్ద గుండ్రిక అది దించి కృష్ణార్పణమని పరిగెత్తాడట ఈయన కూడా. ఆ సమయంలో ఆయన బయలుదేరబోతూ ఉన్నారు. ఈ భీముడు దూరంగా ఉండి నమస్కరించాడు. ఈయన యొక్క భక్తి అది అసంకల్పితంగా అలా అనేసేసాడు కదా. ఎప్పుడు అంటే ఎప్పుడు అంటూనే ఉంటాడు, అది అలవాటు అయిపోయింది. అన్నీ కృష్ణార్పణమే. భీముడేమి కనిపించడం మనకి పెద్దగా భక్తి తత్వము ఉన్నట్లుగా, కానీ అసలు సర్వం కృష్ణార్పణం అనేటటువంటి తత్వము, సర్వస్వము అర్పించినటువంటి వాడు భీష్ముడు, భీముడు. ఆయనకి ఈ సంగతి తెలియచేయాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణస్వామి కొంచెం స్పృహ తప్పి అలా పడిపోయినట్లుగా ఉంటే అయ్యయ్యో అంటూ వారికి వింజామరలు వీసి సేద తీర్చి అక్కడ అడిగారు. ఏంటి స్వామి ఇలా అంటే, ఏం లేదయ్యా, వాడి కడుపు బంగారం గాను ఎవడో వేడి వేడి పాయసము అర్పించాడు నాకు, అది గొంతులో పడింది, బాగా కాలిపోతూ ఉంది, అందుకోసం కొంచెం ఇలా మైకంలాగా కమ్మింది, ఏమి లేదు అన్నాడట. అంటే ఇది భీముడికి తెలిసింది. ఆయన చాలా ఆనందపడ్డాడు. ఇలా సర్వస్వము అర్పించినటువంటి ఆ భీముని యొక్క భక్తి తత్వము అన్నారు. ఇక అర్జునుడు అంటే అసలు ఎప్పుడు ఆయనతోనే, ఆయన చేతే
భక్తోసిమే సఖా చేతి అనిపించుకున్నాడు. నువ్వు నాకు భక్తుడివి, నాకు స్నేహితుడివి, అన్నీ కూడా ఆయనేను అని శ్రీకృష్ణస్వామి స్వయంగా అన్నాడు. అలా ఆ స్వామి విశ్వరూపాన్ని దర్శించినవాడు, భగవద్గీతను స్వయంగా విన్నవాడు ఈ అర్జునుడు. ఆ శ్రీకృష్ణ స్వామి అవతార సమాప్తము అయిన తరువాత వచ్చి ధర్మరాజుతో చెబుతాడు, ఏముందన్నయ్యా అంతా నా పని అయిపోయింది, భర్త లేనటువంటి స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుందో అలా అయిపోయింది నా పని, మన సారథి మన సచివుడు ఆయన వెళ్ళిపోయాడు ఇలా అని భూర్ణ విలపిస్తాడు అర్జునుడు. అంతటి భక్తి తత్పరత ఆయనది. ఇక నకులుడు పాండవ రాయబారిగా కౌరవ సభకు వెళ్ళేటప్పుడు వారి వారి అభిప్రాయాలు తెలియచేస్తూ ఉన్నారు. నకులుడు చెప్పాడు, స్వామి నీకు మేము చెప్పేదేంటి, ఇలా చెయ్యి ఇలా చెయ్యని నీకు మీకు చెప్పాలా, మేము అంతా భారము నీదే, నీకు అక్కడ ఏది మాట్లాడాలి అనిపిస్తే అది మాట్లాడి, ఏది చెయ్యాలి అనిపిస్తే అది చేసి రండి స్వామి, మీకు నేనా చెప్పగలవాడును అన్నాడు నకులుడు. అలా ఆ భారము అర్పించటము నకులుని తత్వము భక్తి తత్వము ఇలా తెలిసింది అంటారు. ఇక తర్వాత సహదేవుడు రాజసూయ యాగంలో శ్రీకృష్ణస్వామికి భీష్ముడు చెప్పగా అగ్రపూజ చేస్తూ ఉన్నారు, చేయటానికి సిద్ధపడ్డారు, ఎక్కించారు ఆయన్ని చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో శిశుపాలుడు లేచాడు. ఏంటి అసలు ఎందుకోసం ఇతన్ని అగ్రాసనమిచ్చి పూజిస్తున్నావు ధర్మనందన, ఈతని వృద్ధని ఎంచి పూజించితే వసుదేవుడుండంగ వసుమతీశ, ఇతరు పని వయస్సులో పెద్దవాడంటావా, ఈయన తండ్రి వసుదేవుడున్నాడు, తండ్రి కంటే కొడుకు పెద్దవాడు ఎలా అవుతాడు, అలాగే ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుండ ధర్మయుక్తి, పని నీకు ఏదైనా పురోహితుడు ఈ యజ్ఞం చేయించాడు అని అంటావా, దానికి వ్యాస మహర్షి ఉన్నాడు అలా చేయించినటువంటి వాడు, అలాగే ఆచార్యుడని అంటావా, ద్రోణుడు కృపాచార్యులు ఉన్నారు, పని సుక్షత్రియుడు అందామా, యాదవులు రాజులే అవని మీద యాదవులు రాజులటయ్యా, అసలు ఏ కారణాన్ని చూసి నువ్వు ఇలా ఆయన్ను పూజిస్తూ ఉన్నావు, ఎంతోమంది సభలో ఉన్నారు, పూజనీయులైన పురుషులలో పల ఎవ్వడయ్యే కృష్ణుడు, అసలు ఈ పూజ్యార్హత ఇతనికి ఉన్నదా, దాశార్హుండు పూజ్యార్హుడే, ఈ గొల్లవాడు పూజకు అర్హుడా, భీష్ము పనుపు చేసి బేలవైతి, ఆ వృద్ధుడు భీష్ముడు మతి చెలించినవాడు, మతి తప్పినవాడు, ఏ సుఖాలు ఎరగడు, అక్కడ ఒక మూడెల్లేబడి ఉన్నాడు, అట్లాంటి భీష్ముడు చెబితే చేస్తావా అంటూ తయారయ్యాడు. అలా నిందిస్తూ ఉంటే మరి అందరూ చూస్తూ ఊరుకున్నారు, కానీ ఎవరు కూడా అతనికి కౌంటర్ వేసిన వాళ్ళు లేరు. అప్పుడు సహదేవుడికి వచ్చిందట కోపం. కోపం వచ్చేసి మా శ్రీకృష్ణస్వామికి మేము అగ్రపూజ చేస్తూ ఉన్నాము, ఇది ఎవరైతే సహించలేరో వారి శిరస్సున నా ఎడమకాలు పెడుతూ ఉన్నాను అని ఆయన ఎడమకాలు అలా ఎత్తి మరీ చూపించాడు. అప్పటి వరకు అంటే ఈయన భక్తి అది, అంతటి ఆ సహించలేకపోయాడు ఆ నింద, తను చేసే పని అదే కనుక అంతవరకు చేశాడు. అది సహదేవుని యొక్క భక్తి అలా ప్రకటితమైంది అని అంటారు. మరి అప్పటి వరకు ఊరుకున్నటువంటి ఈ శిశుపాలుడు ఒక్కడైతే ఈ కాలు నెత్తిన పెడతాను అనేటప్పటికి రాజులు లేచారట, మేమంతా రాజసూయానికి వచ్చి మీ చేత కాళ్ళు నెత్తిన పెట్టించుకొచ్చామా అని. మరొక ప్రక్కన యాదవులు లేచారు. ఒక పెద్ద రణరంగం అయ్యేటట్లుంది అక్కడే. ఎప్పుడో 13 సంవత్సరాల తర్వాత యుద్ధం వస్తుంది రాజసూయ యాగం చేస్తే అంటే, అప్పటికి ఈ జయింపబడిన రాజులందరూ కూడా అంతకాలానికి మరల కూడుకొని యుద్ధానికి వస్తారు అని అభిప్రాయంతో ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఎలాగూ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, 13 తర్వాత యుద్ధం వచ్చింది. అందుకే ఎక్కువ మంది ఈ రాజసూయ యాగములో
వీరి చేత పరాభవింపబడిన వారే ఎక్కువ అటు చేరారు కనుక వారికి సైన్యం ఎక్కువైంది. సరే, ఆ ధర్మరాజు అలా భయపడుతూ ఉంటే భీష్ముడు, ధర్మనందన నీకేం భయం లేదు, ఆ శ్రీకృష్ణుడు మౌనంగా ఉన్నంత వరకే ఆయన ఏదో చేస్తాడు, నువ్వు భయపడుకున్నాడు, అలాగే 100 తప్పులు ఇతడివి క్షమించి ఆ తర్వాత సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతని తల తీసేశాడు. ఎవరు కూడా గుప్పు చప్పుడు లేకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుండిపోయారు. అలా నిర్విఘ్నంగా ఆ రాజసూయ యాగం జరిగింది. అలా ఆ సమయంలో తన యొక్క భక్తిని ప్రకటించాడు సహదేవుడు. మరి దైవాన్ని నిందించేవాళ్ళు మరి ఎంతమంది లేరు ఇప్పుడు? ఆ దైవాన్ని అలా వేదముల్లో కోతిముడ్డితోనే పోల్చినందుకు శరీరం అంతా ఉడికిపోయింది రామానుజుల వారిది. ఎంత సహించలేరు పరమభక్తులైనటువంటి వారు. మరి ఈ రోజుల్లో మన ప్రారంభం ఎన్ని వింటూ ఉన్నాము, ఎన్ని రకాల దూషణలు, ప్రతిపక్షులే కాదు స్వపక్షులు కూడా దూషించేటటువంటి వారు తయారైపోయారు. కాలమహిమ ఇలా పాండవులు ఇలా వారి భక్తిని ప్రకటించారు. కనుక కౌరవులు అనంటే కేవలము కర్మనే ప్రధానంగా చేసేవారు, పాండవులు అనంటే సత్వగుణము కలిగినటువంటి మహాపురుషులు, ఇలా ఆ పరమాత్మ యందు భక్తి కూడా కలిగిన వారు అనే విషయం మనకి ఆ పాండవాశ్చైవ అనే దాంట్లో తెలియవస్తుంది అంటూ ఉంటారు. ఇక తరువాత ఇలా ఆ ధృతరాష్ట్రుడు అడిగాడు సంజయుణ్ణి. ఇంకా సంజయుడు అంటే ఎవరు? మరి సంజయుణ్ణి అడిగాడు కదా హిమకరువత సంజయ అని. సంజయుడు అంటే సమ్యక్ జయము కలవాడు అని ఆ పదానికి అర్థం. సమ్యక్ అంటే అంతటిని, అంటే ఇంద్రియములను జయించినటువంటి వాడు. ఇంద్రియములను జయించుట చేత మాత్రము కలిగేది ఒరిగేది ఏమున్నది, కానీ ఆ ఇంద్రియములను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచినవాడు, ఏది తెలుసుకోవాలో దాని ద్వారా అది తెలిసినవాడు అని అర్థం దానికి. కేవలము ఇంద్రియ జయము మాత్రమే అయితే రావణాసురుడు ఇంద్రియాలను జయించాడు, తపస్సు చేశాడు 10,000 సంవత్సరాలు. హిరణ్యకశిపుడు ఆ ఇంద్రియాలను జయించి తపస్సు చేశారు. అలా తపస్సు చేశారు కానీ తర్వాత వాటిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచలేదు కనుక వారు అలా అయిపోయారు. ఇప్పుడు కూడా చాలామంది కేవలం ఇంద్రియ జయం మాత్రమే అంటూ ఉంటారు, ఆ ఇంద్రియాలను జయించాలి, అలాగే నీలో నిన్ను చూసుకోవాలి. ఏముంటుంది, నీలో నిన్ను చూసుకుంటే నిన్ను ఎరగవా ఏంటి, నిన్ను నీవు ఎరుగున్నవాడివేగా, అక్కడ ఏముంది. కానీ పరమాత్మని చూడు, నీలో కూడా ఆ పరమాత్మని దర్శించు అని దాని అర్థము. నీ లోపల చూస్తే పరమాత్మ కనిపిస్తాడు. కనుక ఈ సంజయుడు ఎక్కడ ఇంద్రియాలను ఉంచాడో అక్కడ ఉంచాడు. మరి ఇది ఎలా తెలుస్తుంది మనకు అని అంటే, సంజయుడిని రాయబారానికి పంపించాడు ధృతరాష్ట్రుడు. ఏమిటి రాయబారము? సంజయ రాయబారము జగత్తు విదితమే. వెళ్ళాడు పాండవుల దగ్గరకు, ధర్మనందనుడికి చెప్పాడు ఏమని అంటే, నా కొడుకులు నా మాట వినరు, నీ తమ్ముళ్ళు నీ మాట వింటారు, కనుక యుద్ధం మంచిది కాదు, ఈ యుద్ధం చేస్తే నాశనమే, కనుక యుద్ధాన్ని నీవైతే మానుకోగలవు అని చెప్పి పంపటము అన్నమాట. అంటే ఒట్టి విస్తరి పచ్చి మంచి నీళ్లు అంటూ ఉంటారు ఒక సామెత. అంటే భోజనం పెట్టడానికి విస్తరి అక్కడ దాంట్లో వడ్డించింది ఏమీ ఉండదు, అలాగే మంచినీళ్ళు పచ్చి మంచి నీళ్లు అదిగో అలా ఇచ్చాడన్నమాట. ఇది ఇది చెప్పి పంపాడు సంజయుడితో. అయితే శ్రీకృష్ణస్వామి అర్జునుడు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పమంటే అక్కడికి వచ్చాడు. ఆ లోపలికి రమ్మన్నారట, ఒక శిబిరాల్లో ఉన్నారప్పుడు. ఉపప్లావ్యము అంటారు దానిని. అంటే అజ్ఞాతవాసం అయిపోయింది, ఇక రాయబారాలు పంపిస్తూ ఉన్నారు అటు ఇటు. ఆ ప్రదేశమునకు పేరు ఉపప్లావ్యం. అక్కడ ఉన్నారు శిబిరాలు వేసుకొని వీరంతా. ఆ లోపలికి ఎట్లా ఉన్నది ఆ సమయము అని అంటే ఆ సంజయుడే చెబుతాడు, ప్రద్యుమ్నాది కుమారులు కూడా వెళ్ళటానికి వీలు లేనటువంటి రహస్య సమావేశం అది అన్నారు. ఎలా ఉన్నారంటే శ్రీకృష్ణస్వామి కూర్చొని ఉన్నాడు,
ఆయన పాదములను సత్యభామ ఒళ్ళో పెట్టుకుని ఉన్నది ఒకే మంచం మీద. అలాగే ఇటు ప్రక్కన అర్జునుడు కూర్చొని ఉన్నాడు, ఆయన పాదములను ద్రౌపది ఒళ్ళో పెట్టుకొని ఉన్నది. ఇది రహస్య సమావేశము, అట్లాంటి చోటికి కూడా నన్ను పిలిపించారయ్యా. మరి చూశాను నేను, చెప్పాను వారికి, విన్నారు వారు, సరే మేము వస్తాం పదమన్నారు. సంజయుడు వచ్చాడు, ఇలా చెప్పాడు స్వామి వస్తారట అని చెప్పి చెబితే అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, సంజయ అసలు ఏ బలం పెట్టుకుని వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారయ్యా, బలం చూస్తే మందే కదా ఎక్కువ, అప్పటికే సమీకరణాలు అయిపోయినాయి, యుద్ధం జరగబోతుందేమో అనేది నిశ్చయమని అయిపోతుంది కనుక మన సైన్యం ఎక్కువ వాళ్ళ సైన్యం తక్కువ, దాంట్లో మన దగ్గర భీష్ముడు ఉన్నాడు, ఆయన మహావీరుడు, ఆ కాలంలో అసలు భీష్ముడిని జయించిన వాడు కాదు కదా, సమానుడు కూడా లేడు, గురువైనటువంటి పరశురాముడినే జయించాడు భీష్ముడు. అంబ విషయంలో ఆ పరశురాముడు వచ్చి వివాహం చేసుకోమని చెప్తే అది కుదరదని చెప్పాడు, కుదరకపోతే యుద్ధం వస్తుందో తెలుసా అన్నాడు, ఆ తెలుసు అది సిద్ధమే అన్నాడు. 21 సార్లు తిరిగి నేను మొత్తం అందరు రాజుల్ని సంహరించాను నేను తెలుసా అన్నాడు, అయ్యా అప్పుడు నేనే ఉంటే తమకి శ్రమ ఉండేది కాదు, 21 సార్లు తిరగల్చిన అవసరం వచ్చేది కాదు అన్నాడు. అంటే మొదటిసారే నిన్ను ఓడించేవాడిని ఇంకా నువ్వు తిరిగేది ఎక్కడా అని దాని భావం. అంతటి పరాక్రమవంతుడయ్యా, ఆయన్నే ఓడించాడు, అటువంటి భీష్ముడు ఉన్నాడు మన వైపు, ఇక వారికే చదువు అస్త్ర విద్యలు నేర్పినటువంటి ద్రోణాచార్యుడు కుప్రాచార్యుడు గురువులు ఎలాగూ ఎక్కువే కదా శిష్యుల కంటే, మరి అశ్వత్థామ అలాగే కర్ణుడు ఉన్నాడయ్యా, ఎన్ని అస్త్రాలు ఉన్నాయి కర్ణుడి దగ్గర, ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక అస్త్రం ఉన్నది కదా, ఒకరి ప్రాణం తీసేస్తుంది అది, అది అర్జునుడి కోసం ఉంచాడు, ఇంకా ఏమున్నది వాళ్ళ దగ్గర, ఏ బలం చూసుకొని వస్తూ ఉన్నారు అన్నాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే ఇతడు లోపల లోపల కావలసినది ఏమిటనంటే తమకే రాజ్యం కావాలి, కానీ ధర్మనందనుడికి మంచి మాటలు చెప్పి అడుక్కోవటం ఎలాగో మీకు అలవాటే కదా, మళ్ళీ పోయి అడుక్కోండి అన్నట్లుగా చెబుతున్నాడు అన్నమాట. అసలు యథార్థాన్ని ఆలోచిస్తే దుర్యోధనుడి కంటే ధృతరాష్ట్రుడే భయంకరమైనటువంటి పాత్ర అది. గుడ్డివాడైనప్పటికీ దుర్యోధనుడిలో ఉండి వాడి కళ్ళతో ప్రపంచాన్ని చూసి అనుభవించాలి అనేటటువంటి దురాశ కలవాడు అన్నమాట. అంటే అప్పుడు సంజయుడు అంటాడు, వారికి ఒకటేనండి బలము, కృష్ణాశ్రయ కృష్ణబల కృష్ణనాథాశ్చ పాండవాహ. పాండవులు బలమంటూ వారికంటూ ఏమీ లేదు, శ్రీకృష్ణస్వామే వారి బలము, ఆయన్ని ఆశ్రయించినటువంటి వారు, ఆయనే మాకు బలమని చెబుతూ ఉన్నారు, ఆయనే మాకు నాథుడు ప్రభువు నడిపించేవాడు అన్నీ ఆయనే అంటున్నారు, ఆయన ఏది చెబితే అది వింటాము అంటూ ఉన్నారు. మరి ఇంకేం కావాలి ధృతరాష్ట్ర మహారాజా, ఆయన సామాన్యుడా, చిన్నప్పుడు ఎన్ని అఘటిత ఘటనములైనటువంటి పనులు చేశాడయ్యా, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వారం రోజులు ఉంచాడు, ఎన్నెన్నో రాజసూయ యాగం చేశాడు, ఆయన అందరినీ జయించాడు, మన ఈ భూమండలమే కాక త్రిలోకములను జయించాడు, ఇంద్రుని జయించాడు, ఆ స్వర్గము నుండి పారిజాత వృక్షాన్ని తెచ్చాడు, ఆయన పరమాత్మ. ఆయన ఉండగా ఇక వేరే బలం కావాలా పాండవులకి, అంటే నిజమోనయ్యా సంజయ, మరి నేను ఆలోచించలేదు, నాకు ఈ ఆలోచన ఎందుకు కలగలేదంటావు, అసలు మన ఇద్దరం చదువుకున్నది ఒకటేగా బడి, నీకు గురువులు, నీకు చెప్పిన గురువులు, నాకు చెప్పిన గురువులు ఒక్కరే కదా, వయసులో చాలా పెద్దవాడు ధృతరాష్ట్రుడు, ఈ సంజయుడు అర్జునునికి సహపాఠి అంటారు, ఇద్దరు కలిసి చదువుకున్నారంటారు, మరి అర్జునుడి వయస్సు దాదాపు సంజయుడిదైతే మరి ధృతరాష్ట్రుడి వయస్సు పాండురాజు, అర్జునుడు తండ్రి పాండురాజు కంటే పెద్దవాడు కదా, అదే గురుకులంలో చదివాడట సంజయుడు కూడా, నీకు ఎలా తెలిసింది అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు అంటాడు సంజయుడు, రాజా మాయాం నసేవే రాజేంద్ర
నవృధా ధర్మమాచరే. ధృతరాష్ట్ర మహారాజా, నేను అసలు కపటం తెలియదయ్యా, నాకు మాయాం నసేవే మోసము కపటము నేను ఎరగను. నా వృధాధర్మమాచరే, వ్యర్థమైనటువంటి పనులు అసలు నేనేమి చెయ్యను. శుద్ధ భావంగతో భక్త్యా శాస్త్రాత్ వేద్మి జనార్దనం అన్నారు. అంటే నేను చెయ్యను అని అంటే ఇలా చేసేవారికి అసలు పరమాత్మ సంగతి తెలియదు, పరమాత్మ ఆలోచనే ఉండదు కదా. కపటము, కుట్రలు, కుతంత్రాలు, ఈ ఆలోచనలు చేసేవాడికి ఇంకా దేవుడి మీద ఎక్కడ ఆలోచన ఉంటుంది. అలాగే వ్యర్థమైన పనులు చేస్తారు, ప్రయోజనం లేని పనులు అవి. మరి నాకు ఎలా తెలిసిందని అంటావా? శుద్ధ భావంగత, నా యొక్క భావము శుద్ధమైనదయ్యా, పరిశుద్ధమైనది. ఎలా అంటే భక్త్యా, భక్తి చేత. భక్తి అంటే ప్రేమ, ఇష్టము, ఆ భగవంతుని యందు ఉన్నటువంటి ఇష్టం చేత నా మనస్సు నిర్మలమైనది, మలములన్నీ పోయినాయి, నా భావము శుద్ధమైనది. మరి ఇప్పుడు అంతమాత్రం చేత తెలుస్తుందా అంటే ఆ జనార్దనుడు ఎంతటి వాడో, శాస్త్రాత్తు వేద్మి, శాస్త్రము వలను తెలుసుకున్నా. రెండు ఉండాలి అన్నారు, శాస్త్రము ఉండాలి, భక్తి ఉండాలి. కేవలం భక్తికి భక్తే ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. మరి శాస్త్రము ద్వారా ఇది పూర్తిగా అర్థం కాదు, అసలు అక్కడ చెప్పబడినటువంటిది ఏమిటి అనేది అర్థం కాదు. అందుకే ఎందరో చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అందరికీ మరి ఆ పరమాత్మ విషయం ఏమిటో అది అర్థం కాదు. దానికి ఏమిటి కారణం అంటే భక్తి లేకపోవటమే. ఈ రెండూ కలిసి ఉన్నటువంటి వాడిని నేను అని సంజయుడు ఇలా చెప్పాడు అని శ్రీభాష్యమునకు వ్యాఖ్యానము రాసిన శృత ప్రకాశికాచార్య స్వామి వారు దాంట్లో రాశారండి ఈ శ్లోకాన్ని. అంటే సంజయుడు యొక్క భక్తి ఇలాంటిది కనుక ఎవరికైనా ఒక శాస్త్రం అర్థం కావాలంటే శుద్ధ భావము భక్తి చేత, భావము శుద్ధం కావాలి, అప్పుడు శాస్త్రము అర్థమవుతుంది, ఆ శాస్త్రము ద్వారా పరమాత్మని తెలుసుకోవాలి అని. ఇంత కావాలి తెలుసుకోవటానికి, అందుకే ఆయా పదములలో ఉన్నటువంటి అర్థములు ఇవి. మరి సంజయుడు భగవద్గీతను లోకానికి చెప్పినవాడు సంజయుడు. అర్జునుడికి శ్రీకృష్ణ స్వామి చెప్పాడు అక్కడ, కానీ లోకానికి తెలిసింది ఎవరి ద్వారా అంటే సంజయుడి ద్వారా. మరొక విచిత్రం ఏమిటంటే ఈ సంజయుడు సూతుడు, అతడు సూతుడు అంటే ఇక్కడ కులాలతో పని లేదని అడుగు అడుగున కూడా మనకి తెలుస్తూ ఉన్నది. అటువంటి గొప్ప విషయము భక్తి మాత్రమే ప్రధానము, భక్తి ఉంటే శాస్త్రం అర్థమవుతుంది, అటువంటి వాడు సంజయుడు. కనుక ఆ వ్యాసుని యొక్క అనుగ్రహం కూడా సంజయుని మీద అందుకే కలిగింది. ఈ సంజయుడే ధృతరాష్ట్రునికి కూడా చెవిని ఇల్లు కట్టుకుని చెబుతూ ఉండేవాడు, విదురుడు చెబుతూ ఉండేవాడు. చెప్పేవాడు లేక కాదు, వెనక చెడిపోయినవాడు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు కూడా. కనుక ఇక చెబుతూ ఉన్నాడు సంజయవాచ, దృష్ట్వాతు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీతు. సంజయుడు చెబుతూ ఉన్నాడు ఇక్కడ థు అంటే ఆ పైన అడిగినటువంటి దానికి, ఇప్పుడు సంజయుడు చెప్పేటటువంటి దానికి ఇక్కడ విషయమునకు భేదమున్నది. ఆయన ఉద్దేశ్యం ఏమిటనంటే మా వాళ్ళు గెలవాలి అనేటటువంటి ఒక ఉద్దేశ్యము ఉన్నట్లు అక్కడ నీ వారు గెలవరయ్యా అనేటటువంటి భావాన్ని తెలియచేస్తూ దృష్ట్వాత్తు అతు అనేటటువంటి ఒక అవ్యయాన్ని ఇక్కడ ప్రయోగించారు వ్యాసమహర్షి అని అంటారు. దుర్యోధనుడు ఉన్నాడే అప్పుడు పాండవానీకం దృష్ట్వా, పాండవుల యొక్క అనీకం అంటే ఆ సైన్యం వ్యూఢం, వారు ఒక వ్యూహాన్ని తీర్చిదిద్ది ఉన్నారు. వారు దిద్దినటువంటిది వారి సేనాధిపతి దృష్టజ్యుమ్నుడు, వారు గరుడ వ్యూహాన్ని తీర్చిదిద్ది ఉన్నారట. ఇక్కడేమో మానుష వ్యూహము తీర్చుతూ ఉన్నారు వీరు, వీరి వ్యూహం ఇది. అప్పుడు ఏం చేశాడు, ఆచార్యం ఉపసంగమ్య,
ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇలా అంటూ ఉన్నాడు, ఇదేమిటండి ఇక్కడ సైన్యాధిపతి భీష్ముడు కదా, మరి భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పాలి కానీ ద్రోణుడి దగ్గరికి ఎందుకు వెళ్ళటము అని. అంటే ఇతడు ఒక ఆలోచన అన్నమాట. ఏమిటది ఒక ఆలోచన ఏంటంటే, తన సైన్యంలో సరైనటువంటి అవగాహన, ఒకరికి ఒకరు కలిసి ఉండటము, ఐక్యత ఉండదు. ఏ సమావేశం ఏర్పాటు చేసినా సరే ఆ కేకలతోనూ పోట్లాటలతోనూ మొదలవుతూ ఉంటాయి ఇవన్నీ. ఒక్కొక్కరు ఒక్కొక్క దారి, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు వీళ్ళందరూ. భీష్ముడు అసలు ఒక దారి, ద్రోణుడు, ఈ కృపాచార్యుడు, అశ్వత్థామ వీరంతా వీరొక దారి, కర్ణుడు ఒక దారి, ఇలా ఉంటాయి. ఈ ఈ దారులలో మరొక నష్టం ఏమి కలిగింది ఇక్కడ ఈ దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళటం ఎందుకు అని అంటే, కర్ణుడిని అర్ధరథుడు అన్నాడు భీష్ముడు యుద్ధానికి ముందే. ఏదో సైన్యం బలాబలాలు తాత చెప్పమంటే నీకు అన్నీ తెలుసు కదా ఎవరి బలాలు ఎంతో చెప్పమంటే చెప్పాడు. ఆయన చెప్పేటప్పుడు ఇతడు అర్ధరథుడు అన్నాడు. దేంటి అంతటి మహాబలవంతుడిని అర్ధరథుడు అంటాం, అన్ని అస్త్రాలు కలిగి ఉన్నటువంటి వాడు, జరాసంధుడిని కూడా జయించినటువంటి వాడు కర్ణుడు. మరి అటువంటి కర్ణుడిని అర్ధరథుడు అనేటప్పటికీ కర్ణుడు కోపం వచ్చింది. కోపం వచ్చేసి పక్షపాతము నీది, పాండవ పక్షపాతి వినువు అని చెప్పి కోపం వచ్చి, నీవు ఈ యుద్ధం చేసిన అంతకాలము నేను అడుగు పెట్టను యుద్ధరంగంలో అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు కర్ణుడు. నిజానికి ఎవరికి మేలైంది ఇది? తనకు కోపం వచ్చి కోపంలో అన్నమాట మేలు పాండవులకే అయ్యింది. కౌరవులు తలుపును ఉండి యుద్ధం చేస్తే నష్టం పాండవులకే, ఇప్పుడు ఉండను అని చెప్పి తన్నాడు ఊరికి చూడటానికి మాత్రం వచ్చాడు అని అంటారు. అందుకే ఆ వచ్చేటప్పుడు కూడా ఆ కర్ణుడు కూడా ఉన్నాడు అని చెబుతాడు దుర్యోధనుడు. ఇక్కడ పరిహాసంగా శ్రీకృష్ణ స్వామి కూడా ఒక మాట అన్నాడు అని అంటారు. ఏమిటనంటే, కర్ణ నీవెలాగూ భీష్ముడు యుద్ధం చేసినంతకాలము వారి తరఫున చేయవు కదా, కనీసం మా తరఫునైనా చేయవయ్యా అన్నాడు అని చమత్కారంగా పిలిచాడు అన్నాడు అని అంటారు. అందుకని ఇప్పుడు ఇక పక్షం ఏమిటి, ఒక పక్షం భీష్ముడు, మరొక పక్షము ఈ ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ ఈ బ్రాహ్మణులు, వీరొక పక్షము. అందుకని ఇక్కడికి వచ్చాడన్నమాట. వచ్చి ఈయనతో ఈయన్ని పొగుడుతాడు. ఆ పొగడటం కూడా ఎలాగోనంటే ఒక రకమైనటువంటి ఎత్తి పొడుపు. ఇక్కడ అంటూ ఉన్నాడు, పశ్య ఏతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చెమూం ప్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఆచార్య చూసావా, ఆ పాండుపుత్రుల యొక్క మహతీం చెమూం చాలా పెద్ద సైన్యము, ఇది ఒక వ్యూహంగా చేర్చినటువంటి వాడు ఎవడు అనంటే ద్రుపద పుత్రుడు, తవ శిష్యుడు, నీ శిష్యుడు. అంటే ఇక్కడ ద్రుపదుడు గుర్తు రావాలి, చిన్నప్పుడు ఈయనకి చేసిన అవమానం గుర్తు రావాలి. ద్రుపదుడు, ద్రోణుడు కలిసి చదువుకున్నారు. ఆ చదువుకునేటప్పుడు చెప్పాడట ద్రుపదుడు, నేను పెద్దవాడిని అయిన తర్వాత రాజునవుతాను, నా దగ్గరకు వస్తే అప్పుడు నీకు ఏదైనా ధన సహాయం చేస్తానయ్యా అన్నాడు. సరే అప్పుడు చూద్దాంలే అన్నాడు ఈయన. సరే గురుకులం నుంచి వెళ్ళిన తర్వాత ఈయనకి అశ్వత్థామకి పాలు ఇయ్యటానికి కూడా లేవట ఆవు పాలు, కనీసం ఒక గోవునైనా ఇస్తాడని చెప్పి ఇక్కడికి వచ్చాడు. వస్తే నీకు నాకు స్నేహం ఏంటి పొమ్మన్నాడు. ఎరగనట్టే మాట్లాడాడు, ధనవంతుడికి ధనవంతుడికి స్నేహం కానీ రాజుకి పేదవాడికి స్నేహమా అంటూ ఏయో మాట్లాడితే పాపం సిగ్గుతో తల వంచుకుని వచ్చేసాడు. అప్పుడు ఏమీ చేయలేక అందుకే పాండవులకు విద్య నేర్పి తన్ని పట్టుకురమ్మన్నాడు గురుదక్షిణగా. కౌరవులు వెళ్ళారు, తన్నులు దీని వచ్చారు, పాండవులు వెళ్ళారు పట్టుకొచ్చారు. ఇది ఒకటి గుర్తు చేయటానికి, ఇతడు కూడా నీ శిష్యుడే సుమా, ఎవరు ద్రుపదుని యొక్క కుమారుడు ఉన్నాడే అతడు కూడా నీ శిష్యుడే, అంటే నీ దగ్గరే నేర్చుకున్నాడు, నీకు ఎదురుగా వచ్చాడు అని చెప్పటం. మరి ఇలా ఆ కాలంలో మరి ఎందుకు చెప్తారండి పగవారికి కూడాను అని అంటే, ఆ విద్య శిష్యుడిగా వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పేవాళ్ళే. అలా ఉండేది ఆ పాండవుల
కౌరవులు నేర్చుకునేటప్పుడు మొత్తం చాలామంది వచ్చారు రాజులు. అలా నేర్పాడు ఆ ద్రోణుడు. ఇక్కడ చూడండి, ఈ మాటలను కూడా గమనించండి. మా పెద్ద సైన్యము అని అంటాడు. అలాగే బాగా తీర్చిదిద్దినటువంటి వ్యూహము వారిలా చేర్చి ఉన్నారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసమంటే తర్వాత వచ్చేటటువంటి ఆ దుర్యోధనుడు మాట్లాడే మాటల యొక్క అర్థాలని గమనించాలి అని అంటే, దాన్ని చూసి ఇతడికి దాదాపుగా కొంచెం భయం వేసింది. మరి నిజానికి సైన్యం అయితే ఎవరిది ఎక్కువ? 11 అక్షౌహిణీలు ఈ సైన్యమే, 7 అక్షౌహిణులే అది కూడా. మరి అది చూసి అది పెద్దది సైన్యం అంటాడు. ఇంకా అంటూ ఉన్నాడు, అత్రశూర మహేశ్వాసాహ భీమార్జున సమాయుధి. అక్కడ ఉన్నటువంటి సూరులు ఉన్నారే, మహేశ్వాసులు, మహా ధనుస్సులు ధరించినటువంటి వారు. ఈ యుద్ధంలో ఎంతటి వారు అంటే భీమార్జున సమా, భీముడితోనూ అర్జునుడితోనూ సమానమైనటువంటి వారు సమా. వారు ఎవరెవరండి అని అంటే, యుయుధాను విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. యుయుధానుడు అంటే సాత్యకి, విరాట మహారాజు, ద్రుపద మహారాజు వీరందరూ కూడా మహారథులు. వీరందరూ 11,000 మందితో యుద్ధం చేయటానికి, రథికులతో యుద్ధం చేసేటటువంటి వారు మహారథులట. అంతటి వారు ఆ కేటగిరీస్ అప్పుడు ఉండేవి. అలాగే దృష్టకేతు చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ సేభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథాః. వీరందరూ కూడా మహారథులయ్యా, మొత్తం అందరూ మహారథులేనట. అంటే అలా కనపడుతూ ఉన్నారు అందరూ. అట్లాంటి వారిని చూస్తూ ఉన్నాడు, బలవంతులు వీరందరూ కూడా. దుష్టకేతు, చేకితానుడు, కాశీరాజు, అలాగే పురుజిత్తు, కుంతిభోజుడు, శైభ్యుడు, శివచక్రవర్తి సంతానం కొడుకువాడు, అలాగే యుధామన్యుడు, అలాగే ఉత్తమౌజుడు, సౌభద్రుడు అంటే అభిమన్యుడు, ద్రౌపదేయులు, ద్రౌపది ద్రౌపది కుమారులు 5. వీరందరూ ఈ కనపడేటటువంటి రాజులందరూ కూడా వీరు మహారథులు సుమా, సామాన్యులు కాదు, అందరూ మహారథులే. అలా కనిపిస్తూ ఉన్నారు. ఆ సైన్యం అలా చాలా గొప్పగా కనిపిస్తూ ఉన్నది అని చెప్పి, అవతల సైన్యము ఎలా ఉన్నదో, తన దృష్టికి ఎలా కనపడుతూ ఉన్నదో, అలా ఉండటము ఎలా తనకి కనపడుతూ ఉన్నదో దానిని చెప్పాడు. తర్వాత మనలో కూడా ఉన్నారు అంటూ చెప్పటానికి ఇక చెబుతాడు. దాన్ని ఆ తర్వాత చెప్పుకుందాం. శ్రీకృష్ణ శరణం మమ. జై శ్రీకృష్ణ.